హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే సుస్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే బీబీఎల్లో మ్యాచ్ నెంబర్ 35కి అయితే సుస్వాగతం. అయితే మరి మ్యాచ్లోకి వెళ్ళిపోయే ముందు ఎక్కడ కూడా కటింగ్ అయితే చేయకండి, కట్ చేస్తే అక్కడ కూడా మరి అర్థమైతే కాదు. మరి పూర్తిగా అయితే ఈ వీడియో అయితే చూడండి. మరి చూసే ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. వాట్సాప్ గ్రూపులో తప్పనిసరిగా మరి షేర్ అప్ అయితే చేస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటూ ఉన్నాను. అయితే మరి మరి మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి మ్యాచ్ నెంబర్ 35 మరి సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ మరి బ్రిస్బేన్ హీట్ మొన్నే జరిగింది. వీళ్ళిద్దరికి కూడాను మనం చూసుకుంటే మాత్రం అదృష్టంగా మనం చెప్పుకుంటే మాత్రం హీట్ అయితే ఘనజయం అయితే సొంతం అయితే చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. అయితే మరి ముఖ్యంగా మరి చెప్పుకుంటే మాత్రం ఆ మ్యాచ్లో అయితే మా అందరూ కూడా బౌలర్స్ చాలా రాణించారని మనం చెప్పుకోవచ్చు, ఎంయూ రహీం గానీ. అయితే మరి ఇక్కడైతే మనం చూసుకుంటాం మాత్రం పూర్తిగా ఎక్కడైతే జరుగుతుంది అంటే మెట్రికన్లోనే మరి జరగనుంది. ఇక్కడ మాత్రం చూసుకుంటాం మాత్రం బ్యాటింగ్ పిచ్గా మరి చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా ఇక్కడ 165 175 అంతవరకు కూడా ఈ స్కోర్ అనేది నమోదైతే అవుతుంది. పూర్తిగా కూడా మరి ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళే బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ అయితే ఎక్కడైతే ఉంది. చాలా చాలా అద్భుతంగా మరి ఇక్కడైతే పిచ్ అయితే కనిపిస్తుంది. మరి ఎవరు టాస్ గెలుస్తారు, మరి ఏం చేస్తారు అనేది మరి చూడాలి. అయితే మరి ముఖ్యంగా మనం అయితే చెప్పుకుంటే మాత్రం ఇక్కడ బలాబలాలు ఏమిట్రా అనేది మనం అయితే పరిశీలిస్తే మాత్రం సిగ్నీ సిక్సెస్కి వచ్చేస్తే మాత్రం మొన్న అయితే అనూహ్యంగా మరి ఫెయిల్యూర్ అనేది కనిపించింది. అటు బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా కొంచెం ఫెయిల్యూర్ అనేది కనిపించింది కూడాను. అయితే మరి ముఖ్యంగా మరి చెప్పుకుంటే మాత్రం మరి పిలుపు కానీ అటు కెప్టెన్సీ కానీ మిగతా వ్యక్తులు కానీ అదే బౌలింగ్లో మరి బ్రాడ్ వైట్ కానీ మరి కొందరు ఉన్నారు వెరీ పూర్ పర్ఫార్మెన్స్గా మరి చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ఫామ్లోకి అయితే రావాలి, వస్తే చాలా చాలా మంచిది. విన్నింగ్ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ఛాంపియన్స్ స్పిరిట్ అనేది అక్కడైతే కనిపించట్లేదు. మరి కనిపించాలి పోరాటం అనేది పద్యం అనేది అక్కడైతే చూపించట్లేదు. మరి ఎవరు గెలుస్తారు ఏమిటనేది ఇక్కడైతే చూడాలి. మరి బ్రిస్బేన్ హీట్ మరి వచ్చేస్తే మాత్రం లిన్ కానీ డాలీ కానీ మరి అద్భుతంగా మరి ఆడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ బన్స్ కానీ జో బన్స్ వెరీ వెరీ ఎక్సలెంట్గా ఫామ్లోకి అయితే ఇప్పుడైతే వచ్చాడని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఆల్రౌండర్లో కానీ మరి బౌలింగ్లో కానీ అటు బిజ్లీ కానీ అటు ఎంయూ రహీం కానీ మాత్రం బౌలింగ్లో చాలామంది రాణిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అటు మరి ఫీల్డింగ్లో కానీ చాలా చాలా ఎక్సలెంట్గా రాణిస్తున్నాడనే మనం చెప్పుకోవచ్చు. మరి మొత్తం మీద మరి చూసుకుంటే మాత్రం మొత్తం మీద ఈ విరు జట్టుకు కూడా మరి విన్నింగ్ ఛాన్సెస్ అయితే సమానంగానే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ నా ప్రిడిక్షన్ ప్రకారంగా అయితే ఇక్కడ బ్రిస్బేన్ హీట్ ఘనజయం సొంతం చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయనే నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటివరకు కూడా టోర్నీలో 4 మ్యాచ్లు ఓడిపోయి 4 మ్యాచ్లు అనేది గెలిచింది. ఇదైతే గెలవాలి, గెలిస్తేనే మరి పైన ఆశలు అనేది ఉంటాయి. మరి ఇక్కడ మరి సిగ్నీ సిక్సెస్ కూడా మరి గెలిస్తే కొంచెం ఆత్మవిశ్వాసం అనేది ఉంటుంది. మొన్న అయితే ఓటమి అనేది మరి పాలయ్యాడని మనం చెప్పుకోవచ్చు. మరి ఓటమి నుండి బయటకి రావాలి అంటే సిగ్నీ సిక్సెస్ అనేది అక్కడైతే విన్నింగ్ అవ్వాలి. కానీ ఇక్కడైతే మనం చూసుకుంటే మాత్రం సిగ్నీ సిక్సెస్ కొంచెం బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ కాస్త వీక్నెస్ కానీ ఉంది అనేది మనకైతే ఇక్కడైతే తెలుస్తూ ఉంది. అయితే మరి చూడాలి ఎవరు గెలుస్తారు ఏమిటి అనేది. మరి బ్రిస్బేన్ హీట్ అయితే మరి ఇక్కడ బౌలింగ్లో కానీ మరి బ్యాటింగ్లో కానీ మరి అటు ఫీల్డింగ్లో కానీ మరి లిన్ వచ్చాడు కాబట్టి మొత్తం మీద బ్యాటింగ్లో మంచి బలంగానే ఉంది అనేది మనకైతే తెలుస్తూ ఉంది. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. వాట్సాప్ గ్రూప్లో తప్పనిసరిగా మరి షేర్ అప్ చేస్తారని నేనైతే మనసారి కోరుకుంటూ మరి వచ్చే ఛానల్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.